ముఖ్యమైనటువంటి విషయం వేలంపాట అసలు కాదు ఒక ముఖ్యమైనటువంటి విషయం ఈ అంశాన్ని లేవనెత్తాల్సినటువంటి అవసరం ఉంది నిరుద్యోగుల యొక్క ఊసేలేదండి అంతకంటే ముందు కొలువులు ఇస్తామని ఇయలే మొన్న ఎన్నికలల్ల కనీసం మానిఫెస్టోలో పెట్టిరు కానీ ఇయలే కానీ ఈసారి మానిఫెస్టోలో కూడా పెట్టలే అంటే నిరుద్యోగులని చెప్పుతోడు కొట్టినంత పని మేము ఇయనేయం పోరా ఏం చేసుకుంటారో చేసుకోపరి నియామకాలు నియామకాల అనేక పాయింట్ ఉంది అనే అంశము ఉద్యమాన్ని ఉద్గృతం చేసినటువంటి అంశము చెప్పండి మీరు అసలు ఈ పాయింట్ ఆన్సర్ చేయాలి ఆ నిరుద్యోగం అనే సమస్య ఈ మధ్య కూడా గ్రూప్ 2 గ్రూప్ 1 పరీక్షలు వాయిదా ఆత్మహత్యలు కూడా చూస్తున్నాం మీరు అనుకున్న విషయంలో నెరవేర్లేదు ఒకటి ఇది బిజినెస్ వేలం పాటలాగా అమౌంట్ పెంచేస్తే ప్రజలు నమ్ముతారా మేడం ఒకటి మీరు అన్నట్టు వ్యాపారం చేస్తున్నారు అని రామోన్ అన్నట్టు ఒక మేము ఏమంటున్నా అంటే ఇలా ప్రజల అవసరాలు గతంలో కంటే ఇలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు లేకపోతే ఆ ప్రభుత్వం చేతగంతనంలో ఇలా ధరలన్నీ పెరిగిపోయి సామాన్య ప్రజలకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి ఈ రోజు కొంచెం మనం ఇప్పుడు గతంలో 90 రూపాయలు ఇచ్చింది 200 రూపాయల పెన్షన్ ఇచ్చేది మరి ఇప్పుడు అదే 200 రూపాయలు ఇప్పుడు పెన్షన్ ఇస్తే ప్రజలు తీసుకునే పరిస్థితి లేదు ఆ 200 రూపాయలు ప్రజలకు ఏ విధంగా కూడా ఉపయోగపడే అవకాశం లేదు సో దాన్ని 2000 రూపాయలు పెన్షన్ చేసిన కనుక ముఖ్యమంత్రి కేసీఆర్ గారిది సో అలాగే రోజు రోజుకి ఇలా కేంద్ర ప్రభుత్వం వాళ్ళు చేతగాంతనం వల్ల ఇలా రేటు పెరుగుకుంటూ పోతున్నాయి వాటి కంట్రోల్ చేసే పరిస్థితి లేదు దానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం భరిస్తూ డబ్బులు అకౌంట్ లో వేస్తే సరిపోతుందా అఫోర్డబిలిటీ పెంచాలి పరికాపిట ఇన్కమ్ పెట్టాలి క్షేత్రస్థాయిలో వివిధ ప్రాంతాలని డెవలప్ చేయాలి మీరే ప్రతిపక్షం లాగా మాట్లాడదు మీరే ప్రతిపక్షం లాగా మాట్లాడదు అన్ని చేస్తూనే వాళ్ళకు సహాయంగా సపోర్ట్ గా ఉండడానికి ఈ 1000 రూపాయలు పెంచడం తప్ప మేమేదో వ్యాపారం చేస్తాం ఇంకోటి చేస్తున్నా ప్రజల అవసరాలను మనసులో పెట్టుకుని ఈ హామీలు తీసుకొచ్చాం తప్ప మేము వ్యాపారం చేయడానికి మేము లేదు వ్యాపారం చేయడానికి ఇంకో విషయం చెప్తాను ఇంకో విషయం చెప్తాను నిరుద్యోగుల విషయం అన్నారు రామ్మోహన్ రెడ్డి నిరుద్యోగుల విషయం అన్నారు ఇలా నిరుద్యోగులు అనేది 2 లక్షల పైచిలకు ఇలా నోటిఫికేషన్ లో ఉద్యోగాలు వచ్చినాయి చాలా వరకు ఉద్యోగాలు చేసుకుంటూ ఉన్నారు ఇప్పుడు కూడా నిరుద్యోగ వృత్తి మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు గతంలో నిరుద్యోగ వృత్తి విఫలమైన నిరుద్యోగ మృతికి సంబంధించి కూడా రకరకాల ప్రకటనలు వస్తున్నాయి కదా ప్రేమ వ్యవహారం గ్రూప్ 4 కు ప్రవళిక హాజరైంది హాల్ టికెట్ ఉంది yes madam definitely ga undu annidiki undi naalugu itu unnai nenu techina pravalika meer hall ticket techukondi inkedana techukondi gaani pravalika vishayamlo policeulu prathamika vicharana merakku vaalla whatsapp chat gaani vaalla message gaani gathamlo vaalla conversation gaani ledha idanni kaaranala inte antha okka group 2 cancel ayindani chanipoyindani cheppi pravutham meeda rajakeeyanga meer burda jalana annidiki application pettukunda pilla ennikala code vachin tarvata mottham control anta ec paridhiloki vellipothundi iyala ec ennikala code vachin tarvata notification vachin tarvata adi vaayida padadi edo pravutham kavalani ఖచ్చితంగా మేము ఆ ప్రవళిక చావు ఖచ్చితంగా అది బాధాకరం ఒక సాడ్ విషయం వాళ్ళ తల్లిదండ్రులు కానీ నిరుద్యోగం అనే పాయింట్ ని మీరు మానిఫెస్టోలో అడ్రస్ చేయలేదు అన్న దానికి ఏం చెప్తారు డెఫినెట్ గా 2014 ఉన్న నిరుద్యోగం 2018లో లేదు 2018లో నిరుద్యోగం పెరిగింది 2023 పెరిగింది అంటే లేదంటే లేదు నిజంగానే పెరిగింది 2014 ఉంది 2018లో పెరిగింది ఒక బ్రేక్ తర్వాత బీజేపీ తో మాట్లాడదాం చిన్న విరామం తర్వాత చర్చ కొనసాగుతుంది చూస్తూనే ఉండండి ఏబీఎన్